ఈటీవీ అభిరుచి ప్రేక్షక మహాశయులందరికీ మన సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం టర్నిప్ తోటి మనం చేస్తున్నాం. టర్నిప్ అనేది ఇది వరకు కూడా మీకు చేశాను, ముఖ్యంగా మీట్స్, ఈ రెడ్ మీట్స్ తోటి, చికెన్ తోటి, దేంతో అన్నా టర్నిప్ చాలా ఇష్టంగా తింటారు వేరే దేశాల్లో. మన దేశంలో దీన్ని ఎర్ర ముల్లంగి అని ఉంటారు, ఒక దుంప అని కూడా అంటూ ఉంటారు. సో మనకి టర్నిప్ అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. మన దేశీ శనగలు ఉంటాయి, వాటితో పాటు వండుకుంటే బాగుంటుంది. ఈ దేశీ శనగల్ని కేరళలో కడలని అంటుంటారు, కడల కర్రీ, మన శనగలు చనా మసాలా అంటూ ఉంటాం. ఈ చిట్టి శనగలతోటి ఈ టర్నిప్స్ తోటి మనం కూర చేసుకుందాం. దీంట్లో కొబ్బరి పేస్ట్ వేసి టర్నిప్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత పూరీలతో తినొచ్చు, ఉత్తప్పం, ఆపం, దోశలు దేంతోటైనా తినొచ్చు. దీనికోసం ఫస్ట్ కొబ్బరి నూనె వాడదాం, ఎందుకంటే కొబ్బరి నూనె మనకి ఒక మంచి టేస్ట్ అందచేస్తుంది. శనగలతోటి చేసేటప్పుడు మీరు కొబ్బరి నూనె వాడితే మీ రుచి చాలా బాగుంటుంది. కానీ ఈ చోలే మసాలా, చనా మసాలాలో వాళ్ళు కొబ్బరి నూనె వాడరు, దాంట్లో వేరే వెజిటేబుల్ ఆయిల్స్ వాడుకుంటారు. సౌత్ ఇండియాలో ముఖ్యంగా కేరళ ఆ ప్రాంతంకి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకి బరోటా, ఈ కడల కర్రీ, ఆ నెయ్యి అన్నీ వేసి, అంటే ఆ నూనెలు అన్నీ వేసి కలిపిన ఆ పిండితోటి ఆ పరోటా చేసి వేడి వేడిగా ఈ కడల కర్రీతో తింటే చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు మనం ఆ టర్నిప్ వేస్తున్నాం. ఎప్పుడైనా కానీ నూనె బాగా ఎక్కువ వేడి ఉండకూడదు మనం గరం మసాలా వేసేటప్పుడు. కాబట్టి ముందు దీంట్లో జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మనం మినప్పప్పు గుండ్లు కూడా ఇందులో వేస్తున్నాను. నూనె కొంచెం వేడి తగ్గుతుంది. ఇందులో మనం దాల్చిన చెక్క, లవంగం, ఎందుకంటే చెప్పాను కదా ఆ మీటీ ఫ్లేవర్ రావడానికి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే దీంట్లో ఆ కొంచెం రంగు రాగానే కరివేపాకు కొంచెం, అలాగే ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకుందాం. ఉల్లిపాయల్ని ఈ కూర చేసేటప్పుడు కొంచెం ఎర్రగా వేయించుకుంటే బాగుంటుంది, దాంట్లో టేస్ట్ కూడా మనకు వస్తుంది. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇడ్లీతో కూడా తినొచ్చు. ఆ లైట్గా ఒట్టి ఫర్మెంటెడ్ డో తెచ్చిన మన ఆపం ఇవన్నీ లైట్గా ఉంటాయి కదా, దాంతో కొబ్బరి పాలు అవి తింటే చాలా బాగుంటుంది. కానీ కొంతమందికి మసాలా టేస్ట్ కూడా కావాలి. మీరు మటన్ స్టీవ్, చికెన్ స్టీవ్, అలాగే రొయ్యలు, ఫిష్, వాటితోటి కూడా మనం ఆపం దోశ ఎలా చేస్తామో వెజిటేరియన్స్కి ఇది ఆ మాంసంతో పాటు పోల్చినట్టే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మంచిగా తీసుకురావడం కోసం కొంచెం ఉప్పు, అలాగే పసుపు కూడా. మీ అందరికీ తెలుసు నేను దేని తర్వాత ఏది వేస్తూ ఉంటానో, ఆ నూనెలోనే మనం కొంచెం పసుపు కూడా వేసుకుంటే మనకు కావాల్సిన ఆ మంచి రంగు కూడా మనకు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేయించకపోయినా కొంచెం వేగిన తర్వాతే దీంట్లో శనగలు, అలాగే ఈ టర్నిప్. టర్నిప్ కూడా మరీ పెద్ద పెద్ద ముక్కలు కట్ చేయకండి, ఎందుకంటే ఈ శనగలు ఉడికే లోపల ఇవి కూడా ఉడకాలి. ఈ టర్నిప్ ముక్కలు వేసుకున్నాం. ఇవి మంచి ఆ స్ట్రాంగ్ ఒక రకమైన ఘాటు ఫ్లేవర్ కూడా అందచేస్తుంది. సాంబార్లో రాడిష్ వేసుకుంటే ఎంత బాగుంటుంది. ఆ రాడిష్ ముక్కలు ఈ ఎండాకాలం వచ్చిందంటే, ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెల వచ్చిందంటే ప్రతిరోజు ఇంట్లో సాంబార్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, తొందరగా వదిలేస్తారు ఎగ్జామ్స్ టైంలో. వచ్చినప్పుడు ఆకలి ఆకలిగా ఆవురావురమంటూ ఉన్నప్పుడు ములక్కాడలతో సాంబారు అన్నీ చేసుకుంటాం కదా, మసాలాలు తక్కువ ఉండేట్టు మన సాంబార్లు అన్నీ చేసుకుంటాం. మరి ఇది మాత్రం కొంచెం మంచి టేస్ట్ అందించేలా చేస్తున్నాను. ఇందులో ఈ శనగలు కూడా వేసి నీళ్లు పోసేసి మనం దీన్ని కుక్ చేసుకుందాం. చక్కగా నీళ్లు పోద్దాం. మీరు కుక్కర్లో పెట్టేసిన ఒక రెండు మూడు విజిల్లు పెట్టారనుకోండి, అంత సాఫ్ట్గా ఉడికిపోతుంది. దీంట్లో మనం మసాలాలు కూడా, ఈ ధనియాలు, ఈ పొళ్ళు ఉంటాయి కదా, వీటిని కూడా వేసి గ్రేవీలో కుక్ అయినప్పుడు మంచి టేస్ట్ బయటకు వస్తుంది. కారం కూడా కొంచెం వేసాను, మరీ ఎక్కువ నాకు ఇందులో అక్కర్లే. ఆ ఉన్నదాంతో కొంచెం గరం మసాలా మనం తర్వాత వేసుకుంటాను. ఇవన్నీ వేసి మూత పెట్టేసి కడలు, మన శనగలు చక్కగా సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసి తర్వాత దీంట్లో కొబ్బరి పేస్ట్ కూడా వేసి దాన్ని కుక్ చేయాలి. తర్వాత మనం పచ్చి టమాటా ముక్కలు లాస్ట్లో దానిపైన వేసుకొని తింటే చాలా చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇప్పుడు ఉడికించుకుందాం. ఆ శనగపప్పు ఇది ఉడుకుతుంది. అయితే ఇందులో మనం వేరే కూరగాయలు కూడా వేసుకోవచ్చు. అలాగే ఈరోజు నేను కాలీఫ్లవర్. ఎందుకు కాలీఫ్లవర్ ముందే వేయలేదు, శనగపప్పు టర్నిప్ ఉడకడానికి మనకి ఒక 10 నిమిషాలు పడుతుంది. కాలీఫ్లవర్ 3 నిమిషాలు అంటే సైజు బట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాను చూడండి. కాలీఫ్లవర్ ఒట్టిగానే ఉడికిపోతుంది కొంచెం అంత వేడి తాకితే. మరొకటి ఏంటంటే కాలీఫ్లవర్ ఎక్కువగా ఉడికించామనుకోండి మనకి ఆ మంచి వాసన పోయి దుర్వాసన వస్తుంది. క్యాబేజ్ కాలీఫ్లవర్ కరెక్ట్గా ఎంత ఉడికించాలో అంత ఉడికించాలి. కాలీఫ్లవర్ని కూడా మనం దీంతో కలిపేసుకున్నాం. ఇందులో అసలైన టేస్ట్ మనకు కొబ్బరి పేస్ట్ తోటి వస్తుంది. కొబ్బరి పేస్ట్ ఒక ముద్దలా చేశాను,
ఇందులో వేసేసి దీంట్లో కలిపేసుకుందాం. అయితే మన మసాలాలు ఇందులో చాలా కొంచెం వేసుకుంటాం. ఇప్పుడు చూడండి ఫస్ట్లో మీకు ఎలా ఉండేది, ఇప్పుడు ఆ చిక్కదనం అంతా పర్ఫెక్ట్ ఉంది. దీంట్లో గరం మసాలా మీరు వేయాలంటే కూడా చిటికెడు, ఆ వేశారు అనేది తెలియకూడదు. కొంచెం అంత వేసేసి పెట్టేసుకుందాం. ఆ కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత కూడా మనం ఎక్కువసేపు కుక్ చేయకూడదు. ఆ కాలీఫ్లవర్ కూడా చెప్పాను కదా 3 నిమిషాల కంటే ఎక్కువ కుక్ చేయకూడదు. టమాటాలని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసి వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా కట్ చేసి పైన వేసేసి స్టవ్ కట్టేయాలి. అప్పుడు ఏమవుతుందంటే దీంట్లో ఉన్న ఆ మంచి రిఫ్రెషింగ్ ఫ్లేవర్ మనం ఆపంతో పాటు దోశలతో తినడం కోసం పర్ఫెక్ట్ ఉంటుంది. కొంచెం నీళ్లు మనం తినడానికి కావాల్సినట్టు ఈ విధంగా నీళ్ళు అడ్జస్ట్ చేసుకోండి. చూడ్డానికి కూడా ఒక వెజిటేబుల్ స్టీవ్లా ఉంది, టేస్ట్ కూడా మనకి అదిరిపోతుంది. మన ఈ కడల కర్రీ బ్రహ్మాండం అదిరిపోయింది. కొంచెం ఉప్పు కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. ఇందులో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేస్తాను. వేసేసి కలిపేసుకుందాం. డిష్ ఆల్మోస్ట్ రెడీ. దీంట్లో టమాటా ముక్కలు వీటిని ఇలా కట్ చేసి వేసేద్దాం. మేము సాధారణంగా ఏం చేస్తామంటే హోటల్లో ఈ ముక్కలు కట్ చేసి ఆ కూర పైన వేస్తాం. తినేటప్పుడు భలేగా ఉంటుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ కొబ్బరి నూనె కూడా లాస్ట్లో కూడా కొంతమంది లైట్గా ఇలా నెయ్యి వేసినట్టే కొంచెం కొబ్బరి నూనె వేస్తారు. డిష్ రెడీ. ఆ వేడిలో ఆ టమాటా ముక్కలు కూడా మగ్గుతాయి. దీనికోసం చక్కగా దోశ వేసుకోండి, మీరు ఉత్తప్పం వేసుకోండి, ఏది వేసుకున్నా రెడీ. సో పెనం పెట్టేసా, దోశ పిండి రెడీగా ఉంది. దోశ కానీ ఆపం కానీ ఇడ్లీ కానీ దేంతోటైనా ఈ కూర పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అద్భుతమైన రుచి తింటూ ఉంటే. మరొకటి మనం టర్నిప్ వేసాం, శనగలు కూడా ఆరోగ్యానికి మంచిది, అలాగే కాలీఫ్లవర్ వేసాం, టమాటా, ఇలా రకరకాల కూరగాయలన్నిటితో పాటు తినాలి. మంచి ఫ్లేవర్ తీసుకొచ్చాను, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. చపాతీలు అవి అన్నము కొంచెం తగ్గించి కూరలు ఎక్కువగా తింటే మంచిది. పెనం వేడెక్కగానే దోశలాగా వేసుకొని సెట్ దోశ వేసుకొని అంటే కొంచెం లావు దోశ వేసుకొని తినేద్దాం. మన దోశ పిండి కూడా రెడీ. మీకు కావలసినట్టు కొంచెం చెప్పాను కదా మరీ సాఫ్ట్ దోశ కాదు, లైట్ దోశ మా సెట్ దోశలా వేసుకుంటాను పర్ఫెక్ట్గా. ఏంటి ఆహా దేవుడా, ప్రతిరోజు నాకు ఆరోగ్యమైన రుచికరమైన వంటలు తినే అదృష్టం, అంటే పెట్టే అదృష్టం ఉంటే ఇంకా గొప్పది, కానీ నాకైతే తప్పకుండా తినే అదృష్టాన్ని మాత్రం దేవుడు ఇచ్చాడు. ఇలా ఎన్నో అంటే మేము కూడా వంటలు చేస్తూ ఉంటాం మీకోసం, మాది కూడా అదృష్టం అనుకుంటాను. ఈ దోశలు వీటితో తినేటప్పుడు రెండు పక్కల మనం కుక్ చేయకూడదు. సో మన కూర రెడీగా ఉంది, ఈ టమాటా ముక్కలు కూడా పర్ఫెక్ట్. ఇప్పుడు ఆహా కాలీఫ్లవర్ ముక్కలు, ఆ శనగలు అన్నీ ఫుల్గా పర్ఫెక్ట్. దీంట్లో ఈ టమాటా ముక్కలు కూడా చెప్పాను కదా తర్వాత తింటూ ఉంటే భలేగా ఉంటాయి, చూడ్డానికి అందంగా ఉంటుందని. అలాగే నా దోశ కూడా రెడీ. ఎర్రగా ఎర్ర ఎర్రగా రావమ్మా దోశ, నీకోసమే నేనున్నా. ఒక ఆడపిల్ల కంటే ఎక్కువగా ఇష్టంగా పాట పాడతాను అంటే అది తిండి కోసం మాత్రమే. నా సెట్ దోశ, నా ఈ కాలీఫ్లవరు, మనం టర్నిప్, ఆ కడల కర్రీ అన్నీ వేసేసాను. సాఫ్ట్గా ఉంది దోశ కానీ టేస్టీ టేస్టీగా. నాకు నచ్చిన ఆ చామని చాయ రంగు దోశ ఆ కూర తింటే ఇంకేముంది. దోశ కూడా సాఫ్ట్గా మన పిండి పర్ఫెక్ట్గా ఉంటే దోశలో ఒక మధురమైన రుచి వస్తుంది. ఈ సాఫ్ట్ దోశ దాంతోపాటు కూర, ఇందులో కొంచెం ఆ గుజ్జు లాంటి కూర చేతులు కాలే అంత వేడిగా ఉన్నా ఏం కావాలి ఇంకా జీవితంలో. ప్రతిరోజు ఇలా రుచి రుచికరమైన వంటలు తినే అవకాశం దొరికిందనుకోండి, ఏం కావాలి, కాలీఫ్లవరు, ఆ టర్నిప్, అన్నీ అద్భుతం. చక్కగా చేసుకోండి, తినండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా బీ రిచ్ ఇన్ కుకింగ్, వంటల్లో శ్రీమంతులు అవ్వడం అంటే ప్రతిరోజు రుచికరమైన వంటలు తినడమే. చేసుకోండి, తినండి, సూపర్ అంటే సూపర్ అని జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించండి.
ఎర్ర ముల్లింగి శనగలు గోబితో కూర. దీన్ని తయారు చేయడానికి ముందుగా ఒక కడాయిలో కొబ్బరి నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, దాల్చిన చెక్క, లవంగం, గరం మసాలాలు కూడా వేసి స్లోగా వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి కొంచెం వేయించిన తర్వాత అందులో మన ఎర్ర ముల్లంగి అలాగే శనగలు కూడా వేసి నీళ్లు పోసి ధనియాల పొడి, కారం వేసి మూత పెట్టి చక్కగా కుక్ చేయాలి. ఎప్పుడైతే మన ఎర్ర ముల్లంగి శనగలు సాఫ్ట్ గా కుక్ అవుతాయో అందులో కాలీఫ్లవర్ ముక్కలు అలాగే కొబ్బరి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసి మంచిగా కలిపి తగినన్ని నీళ్లు అడ్జస్ట్ చేసి మరో 2-3 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఉప్పు అడ్జస్ట్ చేసి కొత్తిమీర వేసి టమాటా ముక్కలు కూడా వేసి దానిపై కొంచెం కొబ్బరి నూనె వేసి మూత పెట్టి 1 నిమిషం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తర్వాత దోశలతో పాటు లేకపోతే ఇడ్లీ, ఆపంతో పాటు దీన్ని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది. చూసేసారు కదా మరి ఈరోజు చేసిన స్పెషల్ వంటకం. మళ్ళీ సోమవారం ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బై బై.